ఇప్పుడు నేను చేయబోయే డ్రామా పేరు బూరెల గూగుడు. అనగనగా ఊరిలో భార్య భర్తలిద్దరు ఉండారు. వారిద్దరి సంభాషణ ఎలా ఉందో ఈ డ్రామాలో చూద్దాం. వెంకమ్మా వెంకమ్మా, వెంకలు వెంకి, ఎక్కడున్నావే? ఇక్కడున్నానండి. సాయంత్రం పిల్లకా చిలకమ్మ గారి ఇంట్లో పేరంటానికి వెళ్ళాలి కదా, ఏ చీర కట్టుకోనా అని ఆలోచిస్తున్నా. ఏ చీర కట్టుకోను? ఈ చీర బాగుంటుందా, ఆ పచ్చ చీర బాగుంటుందా? ఏ చీర అయితే? నా వెంకమ్మ ఏ చీర కట్టుకున్నా చీరకే అన్నం రాదు. చాలేండి సరసం, ఇరుగు పొరుగు వారు ఉంటే ఏమనుకుంటారు? సరసం కాదే సంబరం. ఇవాళ నేను 3 రూపాయలు సంపాదించాను. ఇదిగో చూడు, 1, 2, 3. అబ్బా 3 రూపాయలా? 1, 2, 3. ఉండండి, నా పెట్టెలో దాచి పెడతాను. అబ్బా ఎప్పుడు దాచుకోవడమేనా, ఈ డబ్బులతో సరుకులు కొని బూరెలు వండుకుందాం. అవునండి, మన బూరెలు తిని చాలా కాలమైంది. చక్కగా బూరెలు వండుకొని కడుపు నిండా తిన్నాం. అవును కడుపు నిండా తిన్నాం. నేను బజార్కి వెళ్ళి వంట సరుకులు తీసుకురావాలి. ఇదిగో వంట సరుకులు, త్వరగా వెళ్ళి బూరెలు వండు. అలాగేనండి. అవును సరే, కానీ మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ బూరెలు వండడానికి బూరెలు మూగుడు లేదండి. బూరెలు వండడానికి బూరెలు మూగుడు ఎందుకే, ఏదో దానిలో వండు. అయ్యో బూరెలు మూగుడు లేకుండా బూరెలు ఎలా వండాలండి? మీకు చెప్పినా అర్థం కాదు. పొరుగింటి పొరలమ్మ గారిని అడిగి బూరెలు మూగుడు తీసుకొస్తాను. వండేసిన తర్వాత తిరిగి ఇచ్చేయచ్చు. సరే మరి త్వరగా వెళ్ళి తీసుకురా. పుల్లమ్మగారు, కాస్త మీ ఇంట్లో బూరెలు మూగుడు ఉంటే ఇస్తారు, పని అయిపోయిన తర్వాత వెంటనే మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, తమలపాకుతోనే ఒకటంటే తలుపు చెక్కతోనే రెండంట, చిగురుటాకుతోనే ఒకటంటే చీపురు కట్టతోనే రెండంట, విసిరికర్రతోనే ఒకటంటే వీసరాయితోనే రెండంట. అమ్మ ఇప్పటికే అయిపోయింది ఈ బూరెలు వండటం. ఏమండి ఏమండి, ఇదిగోండి ఈ బూరెలు అయిపోయింది, తిన్నానండి. నీకొకటి నాకొకటి, 2, 2, 3, 3, 4, 4. అరే ఒకటి మిగిలిపోయిందండి. ఎందుకు మిగిలిపోతుంది, నాకేమో నేను తింటా. లేదు నేను తింటా. కష్టపడి సంపాదించి తెచ్చింది నేను, నేను తింటా. కష్టపడి వండింది నేను, నేను తింటా. నేను తింటా, నేను తింటా. నేను 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 నేను. సరేనండి, ఎందుకు వచ్చింది కూడా, ఇద్దరం చేసాము తిందాం. అల్లారా దారికి చాలా బాగున్నాయే, కడుపు నిండా తిన్నాను, ఆయాసంగా ఉంది. నాకు అంతకంటే ఆయాసంగా ఉంది. వాళ్ళకి బూరెళ్ళు మూగుడికి అవసరపడేదేమో, వెళ్ళి ఇచ్చేస్తా. నేను ఎందుకు వెళ్తాను, మీరే ఇచ్చేసండి. నేనెందుకు ఇస్తాను, నువ్వే తెచ్చు, నువ్వే ఇవ్వు. మీరు హాయిగా కూర్చొని తిన్నారుగా, మీరే వెళ్ళి ఇచ్చేసండి. ఎవరి ముందు మాట్లాడితే వారు పని ఓడిపోయినట్లు, ఓడిపోయిన వారు వాళ్ళ బూరెల మూగుడిని పొరుగింటి పుల్లమ్మ గారికి తిరిగి చేయాలి. కానీ ఇంకో షరతు, కూర్చున్న చోటు నుంచి లేవకూడదు, లేచినా మాట్లాడినా పనులు ఓడిపోయినట్లే. సరే నాకే హాయిగా కూర్చుంటాను. నేను ఇంకా హాయిగా కూర్చుంటాను. ధర్మం చేయండియ్యా బాబు, ధర్మం చేయండియ్యా, బిచ్చం వేయండియ్యా, ఆకలేస్తుందయ్యా, ధర్మం ధర్మం చేయండియ్యా. పాత బట్టలు చిరిగిన బట్టలు ఉంటే ఇవ్వండియ్యా, కాస్త ధర్మం చేయండియ్యా.
ఏంటి ఇంత అడుగుతున్నా ఎవ్వరు పలకరు? అయ్యగారు ఏదో సైగ చేస్తున్నారు. ఓహో, అక్కడ పట్టు బట్టలు తీసుకోమనా? చిన్న బట్టలు ఇవ్వమంటే ఏకంగా పట్టు బట్టలే ఇచ్చారే. ధర్మదాతులు, ధర్మ ప్రభువులు, మీరు మీ పిల్లలు చల్లంగా ఉండాలి. ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. శాస్త్రి గారు, శాస్త్రి గారు, 2 నెలల నుండి మీరు ఇంటి అంత కట్టడం లేదు కదా. ఇప్పుడు గంట కట్టకపోతే ఇక్కడ నుండి కదలను. ఏంటండి అంత కట్టడం అంటే, ఏం మాట్లాడరు మీరు? అమ్మా వెంకమ్మ గారు, మీరైనా చెప్పండి. ఏమైంది ఇంత కోసం వెంకమ్మ గారు? ఈరోజు వస్తే న్యాయ ఇంట్లో ఉంటారని చెప్పారు కదా, మరి వస్తే ఏం మాట్లాడేంటి? అదే ఇంకోటానికి మీ ఇద్దరు కలిసి నాటం ఆడుతున్నారా? మీ సంగతి ఇలా కాదు, నేను వెళ్ళి పోలీసుని తీసుకొస్తా. పోలీస్ గారు వచ్చారు. ఏమండి ఇతనికి అంటే బాకీ పడ్డానంట నిజమేనా? అంతే ఇచ్చేయాలి కదమ్మా, వెంటనే ఇచ్చేయండి. నేను ఎవరనుకుంటున్నారు పోలీస్ని, నా మాట అంటే లెక్కలేదా మీకు? మీరు ఏమైనా ఒక వాళ్ళ ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? మూగా కాదు చెవుడు కాదు, మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఈ రోజు మాట పడిపోయినట్టు ఉంది, నాటకం ఆడుతున్నారు. మీరు బాగా చూసుకుంటే అలా అప్పించట్లేదే, ఏమైనా జబ్బు పడ్డారేమో, వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. పోలీసుని తీసుకొచ్చా, ఇప్పుడు సచ్చినట్టు డాక్టర్ని కూడా పిలవాలి. డాక్టర్ గారు వచ్చారు. నన్ను కాదమ్మా, అక్కడ చూడండి వాళ్ళ మాట పడిపోయినట్టుంది. ఏది చూడనివ్వండి, ఇలా అయితే ఎలా? వెంకమ్మ గారు మీకు ఎప్పటి నుండి మాటలు రావడం లేదు? మీరు అయినా చూడనివ్వండి, ఇలా అయితే ఎలా అండి? నన్ను పరీక్ష చేయమండి. మీకేదో మోదయం పట్టినట్టుంది, మీరు మాట్లాడినా డాక్టర్ని చూడనివ్వరు. అప్పుడు సరిగ్గా చూడనివ్వడం లేదు, వీళ్ళకి దయ్యం పట్టినట్టుంది. నువ్వు వెళ్ళు, వెంటనే మద్రాల మరణయ్యో తీసుకురండి, దయ్యాన్ని వదిలిస్తాను. అసలు ఈ పోలీసుని ఎందుకు పిలిచాడు ఆ బాబోయ్? నాకు ఇదంతా చూస్తుంటే తరిచి మోపుడయ్యేటట్టుంది. ఓం భీం భీం క్లీం, ఓం భీం భీం క్లీం, ఓం భీం భీం క్లీం. అదిగో మోగుదయ్య, నాకు కనపడింది. దిగు 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 దిగు, దెబ్బకు దయ్యం పోరా. ఈ మేప మాట 4 తగలేసి ఎక్కడ దయ్యా అక్కడ కాచు. నువ్వెవరి కొట్టడానికి నా వెంకమ్మ ఒంటి మీద ఒక్క దెబ్బ పడిందా చూడు. మాట్లాడేశారు మాట్లాడేశారు, లేచారు లేచారు, పందెం ఓడిపోయారు. పందెం ఏంటి? మా ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వారు పందెం ఓడిపోయినట్లు. ఓడిపోయిన వారు బూరెల ముంగుడు పొరిగిన పుల్లమ్మ గారికి తిరిగి ఇచ్చేయాలి. మీరే ఓడిపోయారుగా, మీరే ఇచ్చేయండి. సరే ఇదివ్వు. పోనీలేండి పాపం, నా కోసమే ఓడిపోయారుగా, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. నేను ఇస్తానన్నానుగా. నేను ఇస్తానన్నానుగా. నేను ఇస్తాను. నేనే ఇస్తాను. నేను కాదు, నేను ఇస్తాను. నేను 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 ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. నేను సరేలేండి, ఎందుకు వచ్చిన కూడా ఇద్దరం వెళ్ళి ఇచ్చేసి వద్దాం. అలా గారికి